నమస్కారం, వెల్కమ్ టు సాక్ష్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు సిరత్ క్విజ్ టాలెంట్ పరీక్షలు ప్రారంభించిన ఎంఎల్సి ఇసా పాషా. నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. క్రీడాభారతి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. నంద్యాల జిల్లా పంచాయతీరాజ్ అధికారి రామ్మోహన్ కు ఘనంగా వీడ్కోలు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా గుర్రం జాషువా జయంతి. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక. నంద్యాల డిస్ట్రిక్ట్ మొబైల్ అసోసియేషన్ సమావేశం. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చిన సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ నాయకులు. అక్టోబర్ 13వ తేదీ నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రతిష్ట మహోత్సవం. నంద్యాలలో రేపటి నుండి బొమ్మల సత్రం రైల్వే గేట్ మూసివేత. జమాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల పట్టణంలోని 5 పరీక్ష కేంద్రాలలో సిరత్ క్విజ్ టాలెంట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ముఖ్య అతిథిగా హాజరై సిరత్ క్విజ్ టాలెంట్ పరీక్ష పత్రాలను విడుదల చేసి పరీక్షలను ప్రారంభించారు. మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను, వారి ఆదర్శాలను, త్యాగాలను, నియమాలను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని, ఇందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ప్రత్యేకంగా గత 9 సంవత్సరాలుగా సిరత్ క్విజ్ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ, జమాన్ ఫౌండేషన్ వారు ప్రతి ఏడాది సిరత్ క్విజ్ టాలెంట్ పరీక్షలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో ఈ ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం అభినందనీయం అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన క్విజ్ పరీక్షల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించాలని కోరారు. నంద్యాల పట్టణంలో 5 ప్రాంతాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, కన్వీనర్ నవభారత్ హుసేన్, బిల్డర్ అబ్దుల్లా, సయాద్ జమాల్ బాషా, కాద్రీ సాహెబ్, ఫౌండేషన్ అధ్యక్షుడు జమాన్, ఖాజా బషీర్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవంతంగా జమా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 9వ సంవత్సరము హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం సిరత్ క్విజ్ నిర్వహించడం జరుగుతోంది. స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు కంటే ఎక్కువగా ఈసారి పాల్గొనడం కూడా జరుగుతోంది. చాలా సంతోషదాయకమైన విషయము. ఇటువంటి మహానేతల జీవిత గాథలు తెలుసుకోవడం వల్ల పిల్లలకు ఎంతో ఎదుగుదలలో వాళ్ళ నడవడికలో ఎంతో పురోగతి ఉంటుంది. ఎందుకంటే ఆ త్యాగ నిరతి, వాళ్ళు చేసిన కష్టాలు, వాళ్ళు మాట కోసం ఏ రకంగా నిలబడ్డారు, ఏ రకంగా వాళ్ళ నియమ నిబంధనలుగా వాళ్ళ జీవితాన్ని నడవడిక ఏర్పాటు చేసుకున్నారు అనేటివన్నీ ఈ క్విజ్ ప్రోగ్రాం వల్ల చిన్నగా అయినా సరే వాళ్ళకు తెలుస్తూ పోతాయి. కాబట్టి నేను తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసేదామంటే, వచ్చే సంవత్సరము ఇంతకంటే ఎక్కువగా దీంట్లో పార్టిసిపేట్ చే మీ పిల్లలను చేపించే ఉందిగా కోరుతా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికీ, జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు సహకరిస్తున్న అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఇది దాదాపుగా 5 స్కూల్స్లో ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, అలాగే కన్సొలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ నిష్పక్షపాతంగా ఏమీ ఆశించకుండా చాలామంది క్విజ్ పేపర్ ఏర్పాటు చేయడంలో కానీ దాన్ని దిద్దడంలో కానీ ఒక మంచి కార్యక్రమాని కోసం అని చెప్పేసి దీనికోసం పాటపడుతున్న అధ్యాపక బృందానికి అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. మరొకసారి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేదేమంటే, తల్లిదండ్రులు ఇటువంటి మంచి ప్రోగ్రాంలో మీ పిల్లలను, విద్యార్థులను పాలు పంచుకోవాల్సిందిగా, మీరు ఆ రకంగా కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. దాదాపు 600 మంది విద్యార్థులు వచ్చేసి ఈరోజు ఈ యొక్క పోటీలో పాల్గొంటున్నారు. సో ఈ యొక్క పోటీలో పాల్గొన్న విద్యార్థులకు పేపర్స్ అవన్నీ కూడా కరెక్షన్స్ అయ్యి తర్వాత మరి అందులో వచ్చేసి గ్రేడ్ వైజ్గా డివైడ్ చేసిన తర్వాత అతిథుల సమక్షంలో, మీడియా సమక్షంలో వచ్చేసి బహుమతులు కూడా తీయడం జరుగుతుంది.
అయితే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మా యొక్క పాఠశాల కరస్పాండ్లు, హెడ్ మాస్టర్లకి, టీచర్లకి, మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా సార్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సహకారంతో ఈ పనులను చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సూరత్ క్విజు నిర్వహిస్తున్న జమాన్ ఫౌండేషన్ వారికి మరియు వారికి సహకరించిన అందరికీ శుభాకాంక్షలు. మహమ్మద్ యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ తెలుసుకొని వారి యొక్క చెప్పినటువంటి విధి విధానాలపైన వారి యొక్క జీవిత చరిత్రను అనుసరించి ఇహపర సౌఖ్యాలు అందరూ పొందాలని ఆశిస్తూ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ప్రవర్తనలో మార్పు రావాలని, ప్రతి వారం కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారి సమాచారం పోలీసు వారికి ప్రజలు తెలియజేయవచ్చునని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, డిఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం రెండవ పట్టణంలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి వారి కదలికలను సాంకేతికంగా గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. కేసుల్లో కానీ లేకపోతే పబ్లిక్ తిడం చేయడం అలాంటివి ఉంటే మా దృష్టి దృష్టి మేము కోరుచున్నాము. సో వారి ప్రతి కదలికలను మేము అబ్జర్వ్ చేస్తున్నాము, కీన్ అబ్జర్వ్ చేస్తున్నాము. టెక్నికల్ కూడా వాళ్ళని మేము నిఘా వేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి వారంలో వారం కౌన్సిలింగ్ లో భాగంగా ఈరోజు చాలా మంది రౌడీ షీటర్ వచ్చారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణం శాంతినికేతన్ పాఠశాల ఆవరణంలో ఆదివారం క్రీడాభారతి ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురు రాఘవేంద్ర బ్యాంకింగ్, గురురాజ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ మరియు క్రీడాభారతి రాయలసీమ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. క్రీడాభారతి నంద్యాల జిల్లా ప్రతినిధులు నిమ్మకాయల సుధాకర్, శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సూర్యదేవర సుధాకర్, రమేష్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాభారతి ఆధ్వర్యంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రధానంగా మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అనే అంశాలపై కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు నేడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మొక్కలు నాటడం వరకు మన బాధ్యత తీరదని, ఆ మొక్కలను సంరక్షించి పెద్ద వృక్షాలుగా తయారయ్యే వరకు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడాభారతి సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలి అన్నటువంటి నినాదంతో శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికకి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు దశగిరి గారికి స్థాపించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏ స్థాయిలో అయినా సరే, పాఠశాల స్థాయిలో అయినా, కళాశాల స్థాయిలో అయినా, ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ లోనైనా సరే ఆ స్పోర్ట్స్ మెన్షిప్స్ ని డెవలప్ చేసి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనేది క్రీడాభారతి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో అందులో భాగంగా నంద్యాల క్రీడాభారతి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారి సూచనలతో, ఆశీస్సులతో వారు రాయలసీమ జోనల్ చైర్మన్ గా ఎన్నికైనప్పటి నుంచి నంద్యాల క్రీడాభారతి ఏర్పడి క్రమం తప్పకుండా రకరకాలైనటువంటి ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఈరోజు మొక్కలు నాటడం, మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ఒకరోజు కార్యక్రమం కాదు, మొక్కలు నాటి వదిలేయడం కాదు. మొక్కలు నాటినటువంటి ప్రతి మొక్క యొక్క వాటి బాగోగులు చూసుకొని అవి పెరిగి పెద్దగా వృక్షాలు అయ్యేంత వరకు మీరు ఈ సరౌండింగ్ లో, ఈ పాఠశాలలో ఉన్నంతకాలం వాటి బాధ్యతలు తీసుకొని చక్కగా వాటికి అవసరమైనటువంటి మాన్యూర్ అయితేనేమి, రెగ్యులర్ గా వాటర్ ఇవ్వడం కానీ, మిగతా అన్ని విషయాలు చక్కగా చూసుకొని ఆ ప్లాంట్స్ పెరిగేదాకా మీరు అందరు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలానే పరిసరాల పరిశుభ్రం అనేది చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో స్టార్ట్ చేయాలి. ఇది ఎవ్రీడే డస్ట్ వస్తుంటుంది, గార్బేజ్ వస్తుంటుంది,
ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలి. మనలో సివిక్ రెస్పాన్సిబిలిటీ రావాలి. ఖచ్చితంగా ఆ సెన్స్, సివిక్ సెన్స్ మన దగ్గర ఉండాలి. ఎక్కడైనా సరే అపరిశుభ్రమైనటువంటి పరిసరాలు కనపడితే వెంటనే దాన్ని క్లీన్ చేసి దగ్గర ఉన్నటువంటి డస్ట్బిన్ లో కానీ దాన్ని సపరేట్ చేసేసి, ఇయర్ మేము తడి చెత్త పొడి చెత్తకు సపరేట్ గా బ్యాగ్స్ అండ్ చిన్న చిన్న బీన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని, ఈ స్పిరిట్ ని కంటిన్యూస్ గా ఎప్పుడు ప్రతిరోజు జరిగేలాగా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ క్రీడాభారతి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాభారతి మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ. మొక్కలు నాటే కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, మొక్క అంటే ఒక తల్లిలాగా భావించాలి, ఒక ఫ్రెండ్ లాగా భావించాలి, లేదా ఒక అక్క ఒక చెల్లి అలా భావించగలిగితే ఆ మొక్కను, మనం నాటిన మొక్కను మనం కాపాడుకొని నిరంతరం ఆ మొక్కకు నీళ్లు పోస్తూ పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మొక్కను మొక్కలాగా చూడకుండా ఒక రిలేషన్ లాగా, ఒక బంధం లాగా చూడగలిగినప్పుడు ఆ మొక్కకు మనం ప్రాణం పోసిన వాళ్ళు అవుతాం, ఆ మొక్కను నిలబెట్టిన వాళ్ళు అవుతాం, ఆ మొక్కను పెంచిన వాళ్ళం అవుతాం. అయితే మొక్కలు ఎందుకు పెంచాలి, ఏమవసరం అనేటువంటి అంశాన్ని ఈరోజు ఒక్క రెండు నిమిషాలు మీకు చెప్తా. నంద్యాల జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ అధికారి రామ్మోహన్ కు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల ఇంజనీరింగ్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీర్లు మాట్లాడుతూ, నంద్యాల పంచాయతీ విభాగంగా వివిధ స్థాయిల్లో అధికారిగా 31 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలను అందించారని, నేడు బదిలీలో భాగంగా తిరుపతికి వెళ్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈఈ మరియు డిపిఆర్ఓ రామ్మోహన్ మాట్లాడుతూ, తన సర్వీస్ లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఈఈ రామకృష్ణారెడ్డి, డిఈ రవీంద్రారెడ్డి, రామ్మోహన్ రావు, క్వాలిటీ కంట్రోల్ డిఈ మోహన్ రావు ఇంజనీర్లు పాల్గొన్నారు. నంద్యాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్లస్ డిపిఆర్ఓగా వర్క్ చేస్తూ, నంద్యాలలో రీసెంట్ గా జరిగిన బదిలీలో నంద్యాల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్లస్ డిపిఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిన కారణంగా ఇక్కడ మా తోటి ఉద్యోగులు, సహోద్యోగులు ప్లస్ మిత్రులందరూ కూడా ఇక్కడ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ నా సర్వీస్ దాదాపు 31 ఇయర్స్ ఇక్కడే యాజ్ జేఈగా, డిఈగా అండ్ ఈఈగా చేశాను. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు సుపరిచితులే, అందరూ కూడా పరిచయం ఉన్న వ్యక్తులే అందరు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు యాజ్ జేఈగా కానీ, డిఈగా కానీ, ఈఈగా కానీ ప్లస్ యాజ్ డిపిఆర్ఓ కూడా అందరు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి మనం ఏదైనా సాధించగలము, ఏదైనా టీమ్ ఎఫర్ట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలము, అనుకున్నది చేయగలుగుతాము. ఆ విషయంలో ప్రతి ఒక్క జేఈ కానీ, డిఈ కానీ, అకౌంట్ స్టాఫ్ కానీ, పత్రికా విలేకరులు కానీ, పొలిటికల్ పర్సన్స్ కానీ, ప్లస్ కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ పరంగా కానీ, అక్కడ పబ్లిక్ పరంగా కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బందులు రాకుండా నేను ఈ ఎటువంటి ఆటంకములు లేకుండా ఇక్కడ నంద్యాలలో చేయగలిగాను. అలాగే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఆ జిల్లాకు వెళ్ళడం కూడా నాకు మంచిగా జరిగిందని అనుకుంటున్నాను. కాబట్టి అక్కడ కూడా ఇక్కడ ఎలా ఉందో అలాగే కూడా కంటిన్యూ చేయడానికి ఆ దేవదేవుడు నన్ను కటాక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ రామ్మోహన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇక్కడ బదిలీ అయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ రామ్మోహన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా తర్వాత డిపిఆర్ఓగా సక్రమంగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. సో అక్కడ బదిలీన ప్లేస్ లో కూడా మంచిగా పనిచేసి అక్కడ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇవాళ నంద్యాల పిఆర్ఐ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ రామ్మోహన్ గారు బదిలీ పైన తిరుపతికి వెళ్ళిన సందర్భంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం జిల్లాలోని ఇంజనీర్లందరూ, అదర్ మిగతా స్టాఫ్ హాజరు కావడం జరిగింది. ఆయన ఈ జిల్లాకు విశిష్ట సేవలు అందించి అభివృద్ధి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో చాలా కృషి చేశారు. మిత్రులు, రామ్మోహన్ గారు ఫీల్డ్ స్టాఫ్ కానీ హైయర్ ఆఫీసర్ కానీ బాగా కోఆర్డినేషన్ ఉంది. తర్వాత ఇవి ఫీల్డ్ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా నిర్వర్తించారు.
అది నువ్వు పోయిన స్టేషన్ కూడా అందరూ చక్కగా నిర్వహించి అందరికీ సహకారం అందించాలని కోరుతున్నాను. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని పింగళి సూరణ శాఖ గ్రంథాలయంలో భగత్ సింగ్ జయంతిని, గుర్రం జాషువా జయంతిని నంద్యాల జిల్లా సాహిత్య స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి పలువురు సాహితీవేత్తలు ఘనంగా నివాళులు అర్పించారు. సాహితీ స్రవంతి అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, సరసకవి వైష్ణవ వెంకట రమణామూర్తి మాట్లాడుతూ, కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని అంటరానితనం మూఢాచారాలపై తిరుగుబాటు చేసి చిత్కారాలు పొందిన చోటే సత్కారాలు పొందిన మహాకవి గుర్రం జాషువా అని పేర్కొన్నారు. సామాజిక ప్రయోజనం ఆశించి అనేక రచనలు చేసి కవి కోకిలగా గుర్తింపు పొందారని అన్నారు. గబ్బిలం కండ కావ్యాలతో దళితుల హృదయ ఆవేదనను అద్భుతంగా ఆవిష్కరించారని, కులం కన్నా కలం మిన్న అని చాటి చెప్పిన కవిశేఖరుడు గుర్రం జాషువాని కొనియాడారు. సాహితీ స్రవంతి కార్యదర్శి నీలం వెంకటేశ్వర్లు గుర్రం జాషువా గురించి తెలియజేశారు. వడగాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వమన్న నవయుగ కవి చక్రవర్తి జాషువా అని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు కవులు మహబూబ్ బాషా, నరేంద్ర, కొప్పుల ప్రసాద్ ఆచారి, గ్రంథాలయాధికారి శ్రీధర్, మధు, రామచంద్రమూర్తి, కళామురళి, రమేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాహితీ స్రవంతి అధ్యక్షతన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా, తర్వాత భగత్ సింగ్ గారి ఇద్దరు జయంతిని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దళితుల వేదన, భారత తెలుగు భాషాభిమానం, భారత జాతీయత, విశ్వ శ్రేయస్సు కోరుకున్నటువంటి విశ్వనరుడు గుర్రం జాషువా, ఆకలి, అంటరానితనం అనేటువంటి రెండు అంశాల మీద కూడా తన కళాయుధాన్ని సంధించి పోరాటం చేసినటువంటి మహనీయుడు గుర్రం జాషువా. ఆయన సాహిత్యం అంతా కూడా ఆయన జీవిత కాలంలో పడినటువంటి వేదనను, అంటరానితనానికి ఆ భేదాభిప్రాయానికి గురైనటువంటి తీరును కూడా తన కవిత్వం ద్వారా వెలుగుతడం అనేటువంటిది జరిగింది. గుర్రం జాషువా గారు అంటరానితనానికి వ్యతిరేకంగా, మూఢాచారాలకు వ్యతిరేకంగా కవిత్వం అనేటువంటిది సాహిత్యం సామాజిక ప్రయోజనానికి ఆశించే విధంగా ఉండాలనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడు. దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి చేసేటువంటి పరిస్థితి పాలకులు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడో పైన ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి చేసేటువంటి అందరి కృప కోసం వెంకటేశ్వర స్వామి భక్తులు పోయేస్తారు. దాన్ని రాజకీయం చేసి తప్పు చేసిన వాళ్ళు శిక్షించొద్దని ఎవరు చెప్పడం లేదు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరైనా సరే నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఏ పాలకుడు తప్పు చేసినా శిక్షించాల్సిందే. దాన్ని ఒక మతం కోసం తీసుకొచ్చి ఈరోజు దాని మీద చేస్తున్నారంట. ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాలను కూడా ఆర్థిక అసమానతను కప్పిపుచ్చే విధంగా ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని సామాజిక కోణాలు చూడకుండా ఇంకో రకంగా చూస్తున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరంగా ఉంది. అట్లే భగత్ సింగ్ గారు ఆశించింది ఏమిటి, బ్రిటిష్ వారు పరిగెత్తిపోతే దేశంలో ఉండే అందరూ సుఖంగా ఉంటారని ఉరికొయ్యే గురయ్యారు. వాళ్ళిద్దరూ ఆశించినటువంటి సామాజిక ప్రయోజనాన్ని నిర్వహించడంలో సాహిత్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని నడపడం కోసం ఈరోజు మేమంతా కృషి చేస్తాం. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా గుర్రం జాషువా గారి జయంతిని, భగత్ సింగ్ గారి జయంతిని వీటన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా తెలుగు భాష, ప్రత్యేకించి తెలుగును బతికించుకుంటే వీళ్ళందరి మాటలు అర్థమవుతాయి. కాబట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విద్యాబోధనలో మార్పులు తీసుకొస్తానని చెప్పాడు, సంతోషం. గతంలో కంటే మరి రెండు మాధ్యమాలు ఉన్నాయని చెప్పాడు, దాన్ని ఆచరించాలి. కాబట్టి ఈ ఆచరణలో ముందుకు పోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తను తక్కువగా చూసుకున్నాడు కానీ, తన కులాన్ని తక్కువగా సమాజం చూసుకున్నది కానీ, ఆయనను మాత్రం అన్నాడు సమాజం బ్రహ్మరథం పట్టింది. చెల్లపల్లి వెంకట శాస్త్రి మహాకవి ఆ రోజుల్లో, ఆస్థాన కవి ఆంధ్రప్రదేశ్కు, ఆయన ఎడమ కాలి గండపెట్టిన తొడిగినాడండి. తర్వాత గుంటూరు పట్టణంలో పట్టభగులు ఏనుగు అంబాది మీద కూర్చోబెట్టి ఆయనకు దివ్యతీల మీద ఊరేగించినారు. ఆయన ఆనాడు సమాజం గుర్తించింది కానీ ఆయన వాయిపోయినంతటి కష్టాలు అంతటిగా మనకు చరిత్రలో కనిపించదు. ఆయనకు సముచితమైన గౌరవం లభించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ చిన్న కవిత నాది, కవితాత్మకంగా ఉంటాయి పద్యాలు, కేవలం అల్లి బిల్లి రాసిన కవిత్వం కావు. ఒకసారి తిరుపతి వేకట కవులు పద్యం చేత యావత్ ఆంధ్రదేశాన్ని తెలుగు వాళ్ళని పద్యం అంటే టేస్ట్ ఎలా చూపించారో కవితాత్మక సంతరించుకున్న పద్యాలు జాషువా పద్యాల్లో ఉన్నాయి.
ఏ పద్యము కూడా తీసుకున్నట్టుగా ఉంటుంది. ఆ ధార కవితాధార కవితాత్మకమైన పద్య రచన ఒక జాషువా గారి పైన ఉంది. ఆ జాషువా గారి పద్యాల ప్రభావం ఆ సమకాలం పైన ఉంది, యువతరం పైన ఉంది. అప్పటికీ ఇప్పటికీ వారు చదువుతూనే ఉండాలి. మనంత చదివించాలి. జాషువా భావాలను మరొక తరానికి ప్రమోట్ చేయాలని కోరుతూ, ఈయన చంపడానికి కుట్రలు చేశారని చెప్పి 23 ఏళ్ల ప్రాయంలోనే భగత్ సింగ్ ను ఉరి తీశారు, తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. మరణించే ముందు ఉరితాడును కూడా ముద్దు పెట్టుకుని ఆయన భారత్ మాతాకి జై, ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ నినాదం చేసి మరణించిన సింహం లాంటి వ్యక్తి భగత్ సింగ్. అటువంటి స్వాతంత్ర సమరవీరుడు, తర్వాత ఒకవైపు నవయుగ వైతాళికులు, వీరిద్దరి జయంతి ఇవాళ మనం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఆదివారం శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయ ఆవరణంలో నిర్వహించడం జరిగింది. ఈ మేరకు నూతన అధ్యక్షుడిగా రవిశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మద్దిలేటి, కోశాధికారిగా జమాల్ బాషా మరియు కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రింటర్స్ అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ముందుగా ముద్రణ యంత్ర ఆవిష్కారకర్త జాన్ గుటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, నంద్యాలలో ప్రింటర్స్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, పలు సేవా కార్యక్రమాలు సమస్యల పరిష్కారానికి కార్యవర్గ సభ్యుల అందరి అభిప్రాయాలను స్వీకరించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నంది ప్రెస్ నాగేశ్వరరావు, లతా ప్రింటింగ్ ప్రెస్ గోపాల్ రెడ్డి, రామ్ గోపాల్ ప్రెస్ రామకృష్ణ, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. నాకు వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన సందర్భంగా నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సేవప్రదం చేస్తానని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ వారికి, ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యానికి, అండర్ వర్కర్స్కి అందరికీ ధన్యవాదాలు. నాకు టెరిటరీ పోస్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నా విధిని సక్రమంగా నిర్వర్తిస్తానని అందరికీ మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. మా అసోసియేషన్ తరఫున ముందు ముందు మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా మా అందరి సహకారంతో రేపు ప్రింటర్స్ డే కానీ, ఏదైనా ప్రోగ్రాంలు కానీ, మా వర్కర్లకు ఏదైనా జరిగినా కానీ, సమస్యలు ఉన్నా కానీ, అన్నిటికీ నేను ముందుండి మా కమిటీ వాళ్ళతో చర్చించి నా ఏకాభిప్రాయం తీసుకోకుండా అందరితో చర్చించి పరిష్కరించి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం వీలైన తొందరగా చేయగలను. నంద్యాల ప్రింటింగ్ అసోసియేషన్ కు సెక్రటరీ ఎన్నుకున్నందుకు మా మిత్రులకు, సేవలాస అందరికీ ధన్యవాదములు. నంద్యాల డిస్ట్రిక్ట్ మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణు సహస్ర అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించడం జరిగింది. మొబైల్ టెక్నీషియన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తిరుపతి మొబైల్ అసోసియేషన్ సభ్యునికి 25,000 రూపాయల చెక్కు పంపిణీ, అలాగే నంద్యాల మొబైల్ షాప్ అసోసియేషన్ సభ్యుడికి ప్రమాదంలో కాలు కోల్పోవడం జరిగింది, ఆ సభ్యునికి ఆర్థిక సాయం అందించారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ కండ శ్యామ్సుందర్లాల్, బింగుమల్ల శ్యామ్, ఆనంద్ గురూజీ హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు మాట్లాడుతూ, అనగారిన తాడిత పీడిత ప్రజల హక్కుల కొరకు, కుల నిర్మూలన కొరకు, కులపీడన, కుల వివక్షత, అంటరానితనములను రూపుమాపుటకు మహాత్మా జ్యోతిరావు పులే అగ్రవర్ణాలపై పోరాటం చేశారని తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తితో మనమంతా నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కుల వ్యతిరేక, కుల వివక్షతలకు మరియు మతద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందుత్వ ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తూ శ్రామికులను అంతస్తులుగా విభజించి వారి శ్రమను దోపిడీ చేసి ఉత్పత్తి సాధనాలైన భూమిని, ప్రకృతి వనరులను, సంపదను సంపన్న వర్గాలకు కట్టబెడుతూ సమాజంలో అణగారిన వర్గాలను కులము మరియు మతం పేరిట అణచివేత విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజన్ కార్యదర్శి శంకర్,
భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి చౌడప్ప, డివిజన్ కార్యదర్శి మహమ్మద్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రఫీ పఠాన్, ఐఎఫ్టియు డివిజన్ సహాయ కార్యదర్శి ఫారూక్, ఏఐకేఎంఎస్ నాయకులు యాకోబ్, కిరణ్, సామిల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఉత్పత్తి సాధనాలను సంపన్న వర్గాలకు కట్టిపెట్టి శ్రామికులను, కార్మికులను, మరి వీరిని అణగారినటువంటి వర్గాలుగా చిత్రీకరించి ఉన్నత సంపన్న వర్గాలు లబ్ధి పొందుతున్నాయి. మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క కుల వివక్షత, అంతరానితనము అలాగే కొనసాగుతున్నాయి. మరి వీటన్నిటికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ కేంద్ర కమిటీ ఈ దేశంలో కుల జనగణనను చేపట్టాలని, సమాజంలో అంతరాలు ఉన్నాయని, దోపిడీ లేని, కుల పీడన లేని వ్యవస్థను కొనసాగించడానికి మహాత్మారావు జ్యోతి పులే ఏదైతే ఆశయాలకు అనుకూలంగా ఆయన పోరాటాలు స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క కుల పీడన నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి సిపిఎంఎల్ కృషి పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అక్టోబర్ 13వ తేదీ ఏర్పాటు చేయడం జరిగిందని మందిర కార్యనిర్వహణ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఆలయ ఆవరణంలో మందిర ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి, రాజగోపాలరెడ్డి, వెంకటరామిరెడ్డి హాజరై ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి భక్తాదులు హాజరై బాబావారి ఆశీస్సులు పొందుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో నూతనంగా రాతి కట్టడంతో ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి దాదాపుగా 3,50,00,000తో అత్యంత వైభవంగా సాక్షాత్తు సిరిడిలో ఉన్న ఆలయం రీతిగా నిర్మించడం జరిగిందన్నారు. నిర్మాణానికి సహకరించిన భక్తులు, దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతలను తెలియజేశారు. అలాగే ఆలయ ప్రతిష్ట మహోత్సవం అక్టోబర్ 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమ హాజరై విజయవంతం చేయాలని కోరారు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో శ్రీ షిర్డి సాయిబాబా మందిరాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది షిర్డిలో ఉన్నటువంటి షిర్డిలో సాయిబాబా దేవాలయం లాగానే దీన్ని రూపొందించినటువంటి కార్యకర్తలందరికీ, అలాగే ఇందుకు సహకరించిన రాజగోపాల్ రెడ్డి వారి మిత్రబృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయి భక్తులకి మంచి అవకాశం, షిర్డి వెళ్లకుండానే షిర్డిలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఇక్కడ అనుభూతి పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మన సాయిబాబా మందిర నిర్వాహకులందరూ కూడా, శివ వాళ్ళు, నాగేంద్ర వాళ్ళ బృందం అంతా కూడా బాగా కష్టపడి దాదాపుగా 5 కోట్లకు పైనే, 3.5 కోట్లకు పైనే ఖర్చు పెట్టి దేవాలయాన్ని నిర్మించడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఇలాంటి దేవాలయాన్ని నిర్మించినందుకు నంద్యాల పట్టణ వాసులకు అందించినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, మంచి నియమిస్తులతో దేవాలయాన్ని దర్శిస్తూ, దేవాలయ ప్రతిష్టను కాపాడుతూ, అందరూ కూడా బాబా అనుమతితో బాబా యొక్క ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఈ షిర్డి సాయిబాబా మరియు శ్రీకృష్ణ, గణపతి, నందీశ్వర, మిగతా దత్తాత్రేయ, శ్రీవల్లి దేవసేన సమేత దేవాలయము ఇక్కడ 13వ తారీఖు నుంచి పూజలు ప్రారంభమై 17వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరూ చాలా బాగా సహకరించి చేసినారు. తరు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా అందరూ బాగా పాల్గొని, ఈ నంద్యాలలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో, చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇది ఒక 400-500 సంవత్సరాలు ఉండాలనే కార్యక్రమంతో మొత్తము రాతి కట్టకము కట్టడము, లోపల ఫౌండేషన్ కూడా 22 అడుగులు ఫౌండేషన్ వేసి ఈ దేవాలయం నిర్మించడం జరిగినది. శ్రీ స్వామిజీ గారి నిత్యానందన తీర్థ స్వామి, శంకరాచార్య స్వామిజీ వారి ఆధ్వర్యంతో జరుగుతుంది ఈ సంవత్సరం ఈ నెల 17, 10, 24 నూతన ఆలయం మహాగణపతి, దత్తాత్రేయ, శ్రీకృష్ణ, శ్రీవల్లి, దేవసేన చైత్ర స్వామి, షిర్డి సాయినాథ, నందీశ్వర యంత్ర విగ్రహం జరుగును. ఇది 17, 10, 24 అన్నప్రభావ విచారణ కూడా జరుగుతుంది.
నంద్యాలలోని బొమ్మల సత్రం స్నేహ ఓల్డ్ హోమ్ దగ్గర ఉన్న 121వ నెంబర్ రైల్వే గేటును రేపటి నుండి అనగా 30 తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు మూసివేయనున్నారు. లైన్ మరమ్మతుల కారణంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బొమ్మల సత్రం నుండి నంద్యాల వచ్చే ప్రజలు ఇతర రహదారి గుండా రావాలని, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు సిరత్ క్విజ్ టాలెంట్ పరీక్షలు ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. క్రీడాభారతి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. నంద్యాల జిల్లా పంచాయతీరాజ్ అధికారి రామ్మోహన్ కు ఘనంగా వీడ్కోలు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా గుర్రం జాషువా జయంతి. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక. నంద్యాల డిస్టిక్ మొబైల్ అసోసియేషన్ సమావేశం. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చిన సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ నాయకులు. అక్టోబర్ 13వ తేదీ నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రతిష్ట మహోత్సవం. నంద్యాలలో రేపటి నుండి బొమ్మల సత్రం రైల్వే గేట్ మూసివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.